ఏంటి దీని స్పెషాలిటీ? హెల్తీ ఐటమ్ అండి. అవునా? కొబ్బరి పాలు హెల్త్ కి మంచిది కదా. అవును అవును. పచ్చికొబ్బరి పంచదార పాలు ఇలాచి పౌడర్ గార్నిష్ కోసం కొబ్బరి నెయ్యి కార్న్ ఫ్లోర్ బాదం. నైస్ మేడం. సో మరి తయారు చేసేద్దామా కొబ్బరి జున్ను? ఆ చేసేద్దామండి. చెప్పండి ప్రాసెస్ ఏమేం చేయాలి. ఓకే నండి. పచ్చికొబ్బరి మిక్సీ వేసుకుంటాం. కొంచెం నలవడానికి పాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి సాయిశ్రీ గారు. పాలు తీసేసుకుందామండి. ఓకే. వైట్ క్లాత్ లో పాలు తీసేసుకుందాం. సో యాక్చువల్గా కొబ్బరి పాలు మనకు హెల్త్ కి స్కిన్ కి చాలా 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 మంచిదండి. కొబ్బరి చాలా మంచిది. కానీ మోస్ట్లీ మనం అందరం బయట నుంచి కొనుక్కుంటూ ఉంటాం కొబ్బరి పాలు. కొనుక్కోవచ్చండి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అదే హోమ్ మేడ్ అయితే ఇంకా మంచిది కదండి. సో అదే చెప్తున్నానంటే ఇప్పుడు కొబ్బరి పాలు ఎట్లా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నా నేను లైవ్ లో. పాలు తీసేసుకోవాలండి. ఓకే. ఇట్లా పిండితే పాలు వచ్చేస్తాయి. సో ఇలా అన్నమాట కొంచెం ఓపిక్గా మనం చేసేసుకోవాలి. ఓపిక తక్కువ వాళ్ళు కొని తెచ్చేసుకోవచ్చు. సో మీరు మీ ఇంట్లో కూరల్లో గానీ దేంట్లో గానీ వాడుతూ ఉంటారు కొబ్బరి పాలు? ఆ వాడతానండి, చాలా ఎక్కువ వాడతా. అవునా? మీరే చేసుకుంటారా ఇంట్లో కొబ్బరి? నేనే చేస్తాను. అవునా? నేనే చేసేసుకుంటాను. కాబట్టి కొబ్బరి కొంచెం ఎక్కువ పడుతుంది కదా దీనికి? కొంచెం కావాలండి. అంటే మనం చేసుకునే క్వాంటిటీ బట్టి. ఓకే. తక్కువ చేసుకుంటే కొంచెం, అంటే కొబ్బరి పాలు కూడా అట్లీస్ట్ మనం ఒక గ్లాస్ తీయాలి. కావాలి, కావాలండి. ఒక గ్లాస్ అంటే ఒక రెండు కొబ్బరి. సో దీంట్లో నుంచి పాలు తీసేస్తాం కదా, నెక్స్ట్ రిమైనింగ్ కొబ్బరి ఏదైతే ఉందో దాంతో ఏమైనా చేయొచ్చా? ఏం చేయడానికి ఉండదు, పడేయాలి. ఎందుకంటే టేస్ట్ మొత్తం ఇందులోనికి వచ్చేస్తుంది కదండి. అది యూజ్లెస్. ఇంకా అంతే, పడేయాలి. అయిపోయిందండి సాయిశ్రీ గారు. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసేసుకుందామండి. ఇప్పుడు చక్కెర వేసేసుకుందామండి. అంటే చక్కెర అంటే ఎవరి ఇష్టం పట్టండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్కువ వేసేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. బెల్లం ఉపయోగించి చేయలేమా? ఓన్లీ చక్కెరతోనే చేయొచ్చా? చక్కెరతోనే చేస్తారండి, చక్కెరతోనే. ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నానండి. స్వీట్ అంటే ఇలాచి పౌడర్ ఉండాల్సిందే కదా. తప్పకుండా. ఇట్లా కార్న్ ఫ్లోర్ వేసిన వెంటనే ఉండల్లా వచ్చేస్తాయండి. అది రాకుండా మొత్తం కలిపేసుకోవాలి. సో ఇంక మీరు ఇంట్లో ఏమేమి స్వీట్స్ చేస్తూ ఉంటారండి? అన్ని రకాలు చేస్తాను. అవునా? ఇష్టమా మీ ఇంట్లో మీ ఇద్దరు అమ్మాయిలకి స్వీట్స్ అంటే? పెద్ద అమ్మాయికి ఇష్టం ఉండదండి. చిన్న అమ్మాయి తింటుందా? తింటుందండి. ఓకేనండి. ఇది మాత్రం కలుపుకుంటానే ఉండాలండి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేసాం కదా, అంటుకుంటుందండి, అవకాశం ఉంది. లాస్ట్ వరకు కలుపుకోవాలి. సో మీ చిన్న అమ్మాయిలో ఉండే స్పెషల్ టాలెంట్స్ ఏంటి? మీ పెద్ద అమ్మాయిలో ఉండే స్పెషల్ టాలెంట్స్ ఏంటి? పెద్ద అమ్మాయి క్రాఫ్ట్ ఐటమ్స్ బాగా చేస్తుందండి. ఓకే. డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, బాగా చేస్తుంది కూడాను. ఓకే. చిన్న అమ్మాయి డాన్స్ బాగా చేస్తుంది. ఓకే. మీకండి స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా సాయిశ్రీ గారు? గెస్ట్ చేయండి. మీరు స్వీట్ అనుకుంటున్నా, ఎందుకంటే మీరు స్వీట్ గా ఉంటారు కాబట్టి. అబ్బా, అవును. ఏం చెప్పారండి, కరెక్టే, బాగానే గెస్ చేశారు. అంటే మీకు చూస్తే అలానే అనిపిస్తుంది నాకు. చాలా స్వీట్ గా ఉంటానా? వావ్.
థాంక్ యూ అండి, థాంక్స్ అ లాట్. ఓకేనండి. నేను స్వీట్ గా ఉంటానని చెప్పిన ఫస్ట్ పర్సన్ మీరే. అవునా? నిజంగా ఎవరు చెప్పలేదు ఈ మధ్య కాలంలో. నిజంగానే స్వీట్స్ అంటే బాగా ఇష్టం అండి నాకు. ఇప్పుడు కూడా మీరు ఇచ్చేస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తినండి, చాలా బాగుంటుంది. అవునా? వెంటనే టేస్ట్ చూస్తారు కదా, అప్పుడు మీరే చెప్తారు. హెల్త్ కూడా చాలా మంచిది అండి. కొబ్బరి చాలా మంచిది. సో సండే వచ్చిందంటే ఇంట్లో గోల్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇద్దరు అమ్మాయిలు చాలా బీభత్సంగా ఉంటుంది. బీభత్సంగా ఉంటుందా? చాలా మంచి వర్డ్ యూజ్ చేశారు, బీభత్సం అని. ఏమేమి వండుతారు మీ అమ్మాయిల కోసం? ఆ రోజు అయితే నాన్ వెజ్. అవునా? వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారా మీకు వంటింట్లో? పెద్దమ్మ చేస్తదండి. సో దగ్గర పడిపోయింది కదండి. సో అలా కలుపుతూ 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 ఉండలు లేకుండా దగ్గర పడేదాకా మనం వెయిట్ చేయాలి. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. నైస్ అండి. ఆఫ్ చేద్దామా స్టవ్? ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకుందామండి. ఓకే. సాయిశ్రీ గారు, ఓకే, షార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి. ఓకే. సో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అంటే 1 అవర్ తర్వాత తీసేయాలండి. సో మనం జున్ను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టామండి, ఒక 1 అవర్ దాదాపు అయిన దాని తర్వాత చక్కగా సాలిడ్ లాగా మంచిగా తయారైపోయింది. సో చూడండి ఇలా ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు మనకు నచ్చిన సైజ్ లో మనం కట్ చేసేసుకోవాలి. చూసారా ఎట్లా కట్ అవుతుంది? సూపర్ మ్యామ్, సూపర్. ఇమ్మీడియట్ గా మొత్తం తినేయాలనిపిస్తుంది ఇలా చూస్తుంటే. తినేస్తారు కూడా మీరు ఇప్పుడు? అంతే అంటారా? మనకు నచ్చిన షేప్ లో మనం కట్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ, ఈ కొబ్బరి పాలతో చేసే జున్ను అంటే మీ అమ్మాయిల్లో ఎవరికి ఇష్టం? మీ పెద్దమ్మకి అసలు స్వీట్స్ ఇష్టం లేదన్నారు. సో చిన్నమ్మ కానీ పెద్దమ్మ ఇది తింటది అండి. అవునా? ఇది ఒకటి తింటది అంతే. అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మన ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసేసుకోవచ్చు. నేనైతే బాదం వేస్తున్నానండి. ఇంకా మన ఇష్టం ఏమన్నా వేసేసుకోవచ్చు. ఓకే, కొబ్బరి జున్ను కాబట్టి కొబ్బరి పెడుతున్నానండి. అయిపోయిందండి సాయిశ్రీ గారు. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. షూర్ మేడం, తప్పకుండా. సో చూస్తున్నారు కదండి కొబ్బరి పాలతో జున్ను రెడీ అయిపోయిందో. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత చక్కగా ఇలా సాలిడ్ లాగా రెడీ అయిన తర్వాత మనం ఆల్మండ్స్ తో అండ్ చక్కగా కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి పీసెస్ తో కూడా గార్నిష్ చేస్తాం. ఇట్ సీమ్స్ టు బి వెరీ వెరీ డెలిషియస్. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఈలోపు మీరందరూ ఒక్కసారి తయారీ విధానాన్ని చూసేయండి. కొబ్బరి జున్ను తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, కార్న్ఫ్లోర్, పంచదార, బాదం, పాలు, ఇలాచీ పొడి, నెయ్యి. కొబ్బరి జున్ను తయారీ విధానం: ముందుగా మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వేసి పాలు పిండుకోవాలి. అలాగే అందులో కార్న్ఫ్లోర్, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకుని దానిపైన నెయ్యి రాయాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ సర్వింగ్ ప్లేట్ లో వేసి రెఫ్రిజిరేటర్ లో ఒక 1 అవర్ పాటు ఉంచి తర్వాత దాన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి జున్ను రెడీ.